మన పెద్దవాళ్ళు పాలతో కలిపి ఏవి పడితే వాటిని తిననివారు. అందుకు చాలా కారణాలున్నాయి. పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి, మన ఎముకల్ని దృఢంగా చేస్తాయి, జీర్ణక్రియను పెంచుతాయి. అయితే పాలతో కలిపి మనం ఏం తింటున్నామనే దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏ పదార్థాలు పాలతో కలిపి తినకూడదో తెలుసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం. పాలతో కలిపి యోగర్ట్ని తీసుకోవద్దు. రెండు కలిపి తింటే గ్యాస్, వికారం, వామిటింగ్ సమస్యలు వస్తాయి. యోగర్ట్ తిన్న గంట లేదా రెండు గంటల తర్వాత పాలు తాగొచ్చు. పాలు పండ్లను కలిపి వాడకూడదు. పాలకు ముందు లేదా తర్వాత పండ్లను తినకూడదు. ఉదాహరణకు ఉసిరి, పైనాపిల్, ఆరెంజెస్ వంటి వాటిని పాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. ఇవి అరగవుసరి కదా వామిటింగ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పాలు చేపల్ని కలిపి తినకూడదు. అలా చేస్తే గ్యాస్, అలర్జీలు, స్కిన్ సమస్యలు వస్తాయి. పాలు జీర్ణక్రియకు చక్కగా ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్స్, ప్రోటీన్స్, లాక్టోస్, షుగర్ వంటివి ఉంటాయి. మీరు గనక స్పైసీ ఫుడ్, మసాలా ఎక్కువ ఉండే ఆహారంతో పాలను తాగితే అవి ఏవీ అరగవు. రెగ్యులర్గా ఇలా చేస్తుంటే స్కిన్ సమస్యలు ఎక్కువవుతాయి. పాలు నువ్వులు కలిపి వాడకూడదు. ఇవి మీ శరీరానికి హాని చేస్తాయి. వీటిని విడివిడిగా వేర్వేరు సమయాల్లో తీసుకుంటే అప్పుడు ఏ సమస్య ఉండదు.